ఏపీఎంసీ కమిషనర్ జి సృజన మాట్లాడుతూ, నేను విధుల్లో చేరి 15 రోజుల్లో జీవీఎంసీ పరిపాలన చేపడుతున్నా. అన్ని శాఖలపై ఒక అవగాహన ఏర్పడింది. వివిధ శాఖలలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాను. అలాగే పరిపాలనపై వివిధ శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. పారిశుద్ధ్యంపై ఇంకా మనం ప్రగతి సాధించాల్సి ఉంది. స్మార్ట్ సిటీ సదస్సును 2020కి పూర్తి చేయాల్సి ఉంది. దానిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని జీవీఎంసీ కమిషనర్ సుజన తెలిపారు. సముద్రంలో కలుస్తుంది, సో దాన్ని వెంటనే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్ మైట్ గో అన్ట్రీటెడ్ చాలా వరకు అయ్యే అవకాశం ఉంది. అన్ట్రీటెడ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దాన్ని కూడా మనం ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ డ్రైన్స్, ఆ క్లాగింగ్ ఆఫ్ డ్రైన్స్, ఎప్పుడైనా ఏదైనా డ్రైన్ క్లాగ్ అయితే మళ్ళీ వెనక్కి కొడుతుంది, అది ఇళ్లలోకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ అంతా అందులో క్లాగ్ అయిపోతుంది. అలా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఉంటుందా లేదా అనే పాలసీ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ పనులు కాస్త బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కూడా ఇప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ బట్ పాలసీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అండ్ స్మార్ట్ సిటీ ఈజ్ అ మేజర్ థింగ్ అండి. విశాఖపట్నం అంటే స్మార్ట్ సిటీ. ఆ ప్రాజెక్ట్స్ కూడా 2020కి అయిపోవాల్సిన అవసరం ఉంది. సో వాటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీలో పర్ఫార్మెన్స్ అంటే ఇచ్చిన మనీని యూటిలైజ్ చేయడంలో వీఆర్ ఇన్ ది 7th ప్లేస్ ఇన్ ద కంట్రీ. సో దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడం కోసం ఇచ్చిన నిధులన్నీ ఇచ్చిన దానికి ఖచ్చితంగా ఖర్చు అయ్యే విధంగా ఏర్పాటు చేయడంలో కూడా వీఆర్ టేకింగ్ స్టెప్స్ జరుగుతుంది. మనకి ఈరోజు వరకు 50 to 100 హౌస్ హోల్డ్స్ అని మనకి డైరెక్షన్స్ వచ్చింది. స్లమ్ ఏరియాస్ లాంటి కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ అయితే 50 ఇళ్లకే పరిమితం చేయమని, అపార్ట్మెంట్లు లాంటి ఎక్కువ హ్యూజ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉండే ప్లేసెస్ అయితే 100 వరకు కూడా ఒక వాలంటీర్కి పెట్టవచ్చని మనకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వీ హ్యావ్ టెంటేటివ్లీ వర్క్డ్ అవుట్. మనం మొత్తం జీవీఎంసీ పరిధిలో ఇంక్లూడింగ్ దీంట్లో అనకాపల్లి కలిపి 8 జోన్స్ పరిధిలో మనకి 10,300 యూనిట్లు అంటే 10,300 మంది వాలంటీర్లు అవసరం అవుతుంది. సో దానికోసం ఈరోజు వరకు కూడా మనకి 24,000 అప్లికేషన్స్ వచ్చాయి. నిన్నటితో అప్లికేషన్స్ ఎండ్ అయ్యాయి. ఆ అప్లికేషన్స్ని వెరిఫై చేసుకుంటూ ఈరోజు నుంచి మనం ఇంటర్వ్యూస్ మొదలుపెట్టాం. అన్ని జోనల్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూ, ఆ జోన్ పరిధిలో ఉండే వార్డ్స్ వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళందరూ ఆ జోనల్ ఆఫీస్లోని వేరియస్ ఇంటర్వ్యూ టీమ్స్కి వెళ్ళి ఈరోజు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈరోజు నుంచి 25వ తేదీ వరకు ఆ ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది. ఒకసారి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మనకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించాలి. సో అప్లై చేసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళ కాస్ట్ బేసిస్ మీద మెరిట్ లిస్ట్ తయారు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా యాజ్ పర్ కోర్ట్ గైడ్లైన్స్ ఫాలో అవటం జరుగుతుంది. సో దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కమెంట్స్ కూడా అయిపోయినాయి. 10:30 నుంచి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాము. దట్ ఆల్సో యూ కుడ్ సీ, వెళ్ళి చూడవచ్చు. తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ టాస్క్ విల్ బి వార్డ్ సెక్రటేరియట్స్. వార్డ్ వాలంటీర్స్ని ఐడెంటిఫై అండ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వార్డ్ సెక్రటేరియట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము వర్క్ మొదలు పెడతాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మెనీ థింగ్స్ మనకి అదర్ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి. మనకి యూఎస్ ఎయిడ్ నుంచి యూఎస్ గవర్నమెంట్ సపోర్ట్తో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి జీవీఎంసీ స్కూల్స్ మీద. అదేవిధంగా ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపించింది టు సపోర్ట్ జీవీఎంసీ స్కూల్స్. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా జరగడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్తో పాటుగా యు ఆల్ నో ది ఆర్ సూన్ గోయింగ్ టు ఎలక్షన్స్. సో దానికి సంబంధించి వార్డు విభజన కానీ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ప్రపోజింగ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన వార్డు సరిపోతాయా లేదా ఇంకా పెంచాల్సిన అవసరం, ఆ డిస్కషన్ కూడా జరుగుతుంది. సో మేబీ ఇన్ 1 or 2 months వీల్ గెట్ ఇన్ టు ఎలక్షన్ మోడ్. అది కూడా ఇమీడియట్ ప్రయారిటీ ఉంటుంది ఆఫ్టర్ ఫ్యూ డేస్, అది కూడా ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ వర్కింగ్ ప్యారలలీ.